ఆ ఇద్దరిది ఒకటే జననం. ఒకే తల్లి కడుపున ఒకటిగానే పుట్టారు. అందరిలాగే రెండు గుండెలు, రెండు మెదళ్లు, రెండు చేతులున్నాయి. కానీ కాళ్ళు మాత్రం రెండే. మన వీణా వాణిలాగా పంజాబ్కు చెందిన సోహ్నా మోహనా సింగ్లు ఇద్దరు అవిభక్త కవలలు. 22 ఏళ్లుగా వీరి జీవనం ఎలా సాగుతోంది, ఇద్దరు ఒకేలా ఆలోచిస్తారా తెలుసుకుందాం. 2003 జూన్ 14 ఢిల్లీలోని సుచేత కృపలాని హాస్పిటల్లో జన్మించారు ఈ కవలలు. చాలా అరుదైన పరిస్థితిలో వీరు జన్మించారు. శరీరంలోని పైభాగం అంతా విడివిడిగా ఉంటుంది, కానీ తుండి నుంచి దిగువ భాగం మాత్రం కలిసిపోయింది. వీరిని విడదీసే ప్రయత్నం చేస్తే ఎవరో ఒకరు మాత్రమే బతికే అవకాశం ఉందని వైద్యులు తేల్చారు. ఈ యువకుల తండ్రి సుర్జీత్ కుమార్ టాక్సీ డ్రైవర్. తండ్రికి అప్పటికే 3 కుమార్తెలు. కవలను పోషించలేక 2 నెలల వయసులో ఢిల్లీలోని ఎయిమ్స్లో విడిచిపెట్టారు. ఆ తర్వాత అమృత్సర్లోని షెల్టర్ హోమ్ దత్తత తీసుకుంది. డాక్టర్ ఇంద్రజిత్ కౌర్ కవలలకు సోహ్నా సింగ్, మోహనా సింగ్ అంటూ నామకరణం చేసి వీరి ఫస్ట్ బర్త్డే ఘనంగా జరిపించారు. ఐటీఐ డిప్లొమా చేసిన ఈ కవలలు పంజాబ్ స్టేట్ పవర్లో ఎలక్ట్రీషియన్గా ఉద్యోగం సాధించారు. ఇద్దరివి విలక్షణమైన వ్యక్తిత్వాలు, భిన్న అభిప్రాయాలు. సోహ్నా డామినేటింగ్గా ఉంటే మోహనా సింగ్ మౌనంగా సెన్సిటివ్గా ఉంటాడు. ఎన్నికల సంఘం ఇద్దరికీ వేరువేరు ఓటర్ కార్డులు జారీ చేసింది. అమృత్సర్లోని మానవాల్లో గత ఎన్నికల్లో వీరు ఓటు కూడా వేశారు.